హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేశం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ పక్కకు తోసేసి ఎంతో హ్యాపీగా, సంతోషంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నిహారిక మా ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా? నిహారిక, ఈరోజు నైట్కి డిన్నర్కి ఏం చేయబోతున్నావు? మామిడికాయ పప్పు. ఆహా, మాకు ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు చేస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకెవరికైనా తెలియకపోతే ఈ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో చూడండి. మేము ఎలా చేస్తామనేది కూడా ఈ వీడియో చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నిహారిక మామిడికాయ పప్పు కోసం టమోటాలు వచ్చేసి 3, 4, 5 తీసుకుంది, 2 ఎర్రగడ్డలు, 2 కరివేపాకు రెమ్మలు, 1 మామిడికాయ. అదంతా చూపి నిహారిక. ఈ మామిడికాయ వచ్చేసి 10 రూపీసా? 20 రూపాయలు అన్నావుగా. ఓహో, ఈ కాయ దీని మీద ఇంకొద్దిగా చిన్న సైజు ఉంది మామిడికాయ. అది రాత్రి మేము బజ్జీల్లోకి మామిడికాయ గుజ్జు చేసుకుని తినేసాము పుల్ల పుల్లగా. 2 కలిపి 20 రూపాయలు అనమాట. ఇప్పుడు ఈరోజు నిహారిక ఈ కాయతో మామిడికాయ పప్పు చేస్తుంది. పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నాను నిహారిక? 15-16 కాయలు ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కారం తక్కువ ఉన్నాయి. కారం ఎక్కువ ఉన్నాయనుకోండి తక్కువ తీసుకోండి, తక్కువ ఉన్నది కారం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తీసుకున్నాం, అంతే తేడా. మొత్తానికైతే ఇదంతా వచ్చేసి 1 నలుగురికి సరిపడే అంత కూర అనమాట. నిహారిక, పాపలు ఇద్దరు, నేను, మా 4 సరిపోతుంది. ఇంకా మిగులుతుంది నిహారిక? సరిపోద్దులే బాబా, మిగులుదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, మామిడికాయ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం. మజ్జిగకి వెళ్తున్నారా? పప్పు ఉడికిందా? కందిపప్పు 1 కిచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే మాకు నైట్కి, పొద్దునకి, నైట్కి సరిపోద్ది, పొద్దున మిగలకుండా. ఇప్పుడైతే కందిపప్పు మెత్తంగా ఉడికింది కాబట్టి అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ మామిడికాయ, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయితే మధ్యలో పోసుకున్నావా లేదా అట్లాగే వేస్తున్నావా? అట్లా చేస్తున్నా, పప్పు కదా, పప్పు కదా ఫ్రెండ్స్, ఉడికిపోతాయి కాబట్టి దాన్ని కట్ చేయడం కానీ మధ్య గోయటం కానీ ఏం చేయలేదు నిహారిక. వేసేస్తుంది అందులోనే కొంచెం చింతపండు. అదిగోండి ఈ చింతపండు కూడా కొంచెం ఎంతకేసానంటే కాయ కొంచెం పులుపు తక్కువగా ఉంది, అందువల్ల వేసింది. అసలు మామిడికాయ వేసుకుంటే, ఈ మామిడికాయ కానీ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు, పులుపు తగ్గింది కాబట్టి నేను కొంచెం వేసుకున్నంతే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేసేద్దాం? ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కలిపి అందరూ వేసేద్దాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్, నోటికి కమ్మగా, ఎంతో రుచిగా. ఒక ముద్ద ఎగస్ట్ తినే దాని కోసం మామిడికాయ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తెలియకపోతే మటుకు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ ఉడకాలి ఫ్రెండ్స్. తిరగమాతకైతే రెడీ అయిపోయింది, ఆయిల్ బాగా వేడెక్కింది, 2 స్పూన్ల ఆయిల్ పోసింది. ఇప్పుడు అందులో పోపు దినుసులు 1 స్పూను, అలాగే ఎర్రగడ్డ, కరివేపాకు. ఎర్రగడ్డ దోరగా వచ్చినాక వేయించుకున్నాము. ఇదిగోండి కందిపప్పు, దాంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ, పచ్చిమిర్చి, మామిడికాయ, టమోటా, అన్ని ఎర్రగడ్డలు అన్నీ మెత్తగా అనిపేసుకుంది. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు బాగా వాడిపోయిన తర్వాత అందులో వేసి 3-5 నిమిషాలు బాగా కొద్దిసేపు వేడి చేసుకొని దించేసుకొని వేడివేడి ఆనందం వేసుకుని తినేటండి ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు రెడీ. ఇట్లా మెత్తగా అనుకుంటే మెత్తగా అంటే పప్పు టమోటా మెత్తగా మెదుగు ఉంటుంది. మామిడికాయ ఉంది కదా, అక్కడక్కడ మరి మెత్తగా ఉండకూడదు, మామిడికాయ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది, తుప్పుగా ఉండాల, బాగుంటుంది.
ఫ్రెండ్స్ ఎర్రగడ్డలైతే బాగా వాడుతుంది. ఈ మాత్రం దోరకు వచ్చింది అనుకోండి, వేసుకోండి. మరీ మాడబెట్టేసారంటే అసలు టేస్ట్ పోద్ది, మామిడికాయ పప్పు కొన్ని టేస్టే పోద్ది. ఇప్పుడు కొంచెం కొంచెం అందులో వేసుకుందాం. ఆహా, బాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఒక 3 మినిట్స్ కానీ లేదా 5 మినిట్స్ కానీ అట్లా వేడి చేసుకొని దించేసుకొని ఇంకా వేడివేడి అన్నం తినేద్దాం. ఆహా, ఒక మొమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు ఈరోజు నైట్ మటన్ అయితే మేము తినేస్తున్నాం ఫ్రెండ్స్. చేతు నువ్వు అమ్మ చల్ల నోట్లో పెట్టుకుంటావా? సరే, ఏం వద్దా? ఇల్లు ఆకలి కాకపోతే మళ్ళీ నిద్ర పట్టదు. ముందనకపోతే రైతులు పుట్ట పో, ముందు పోయి తినిపోతే పో. అమ్మగారు కూర్చోపోవాలి, తినకుండా పడుకోకూడదురా, మళ్ళీ నిద్ర పట్టదు. నంచుకునే తినేం లేదు ఫ్రెండ్స్, వేడివేడిగా తినేస్తున్నాం. పెడతాను ఫ్రెండ్స్, మేమైతే భోంచేస్తున్నాం. ఈ మామిడికాయ పప్పు చేసుకోవడం చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎందుకు కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి. ఒకవేళ మీకు ఎవరికైనా చేయడం చేత రాకపోతే సింపుల్గా చేసేయచ్చు, చాలా ఈజీ. ఇందుకు మనకు కావాల్సింది ఒక మామిడికాయ, టమాటాలు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి టమాటాలు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వచ్చేసి 2 కరేపాకు రెమ్మలు, అంతే కదా నేను అరక, కొంచెం చింతపండు. ఒకవేళ మామిడికాయ చెప్పా, మామిడికాయ కానీ పుల్లగా లేకపోతే చింతపండు ఫ్రెండ్స్ కొంచెం. అదే మామిడికి పుల్లగా ఉందనుకోండి, ఇంకా మీరు దాంట్లో చింతపండు గింతపండు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి వీడియో, ఈ మామిడికాయ పప్పు ఎలా చేసుకునేది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఈ వీడియో చూసి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీకు చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మాకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వ్లాగ్ అయితే. ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. సినిమా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వెనకాల పిల్లక పెట్టుకోండి. పిల్లకి కాదు లేరా? చల్లే తల్లి, ఏం నువ్వు ఒక క్షణం గమ్ముకుంటారు ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్.